హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ వీడియోలో చికెన్ మండి బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవాళ మా ఇంట్లో ఇఫ్తార్కి నేను ఇదే చేశాను అన్నమాట. చాలా డెలీషియస్గా కుదిరింది, చేయడం కూడా చాలా ఈజీ. నేను చూపించినట్లు ఎగ్జాక్ట్లీ చేశారంటే సూపర్బ్గా కుదురుతుంది. దానికోసం ఫస్ట్ మనం మండి మసాలా తయారు చేసుకుందాము. మండి మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 ఇంచ్ సొంటి ముక్క, సొంటి పౌడర్ ఉంటే సొంటి పౌడర్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ లవంగాలు ఆల్మోస్ట్ 10 వరకు అండి, అండ్ 3 ఇంచుల దాల్చిన చెక్క, యాలకులు 1/8 లెక్క పెట్టుకొని తీసుకోండి, 8, 1/2 స్పూన్ మిరియాలు, ఆ తర్వాత జాజికాయ చిన్న ముక్క తీసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు, చాలా చిన్న ముక్క మాత్రమే వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇది అరబిక్ మండి బిర్యానీ ఎలా ఉంటుందంటే ఘాటుగా ఉంటుందన్నమాట, కారం తక్కువగా ఉంటుంది. అండ్ దీన్ని మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. సో మనం ఒక బౌల్లోకి ఈ పౌడర్ని తీసుకుందాము, అంటే మ్యారినేషన్ కోసం అన్నమాట. అయితే మొత్తం పౌడర్ ఇప్పుడే వేసుకోవద్దు, 1 స్పూన్ పౌడర్ పక్కన పెట్టుకోవాలన్నమాట. దాన్ని మనం రైస్లో వేసుకుందాము. సో ఇప్పుడు మ్యారినేషన్ కోసం పౌడర్ వేసుకున్నాం కదా, ఈ మండి మసాలా వేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి, కారం యాడ్ చేసుకోవాలి, 1 నిమ్మకాయ నుంచి తీసిన జ్యూస్, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, లేదా ఏదైనా వేరే వెజిటబుల్ ఆయిల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మ్యారినేషన్ మిక్స్ మొత్తాన్ని చక్కగా కలుపుకొని ఆ తర్వాత దీంట్లో చికెన్ వేసుకోవాలన్నమాట. నేను ప్రిపేర్ చేసేది 2 థై పీసెస్కి, 2 చికెన్ థై పీసెస్, దానికోసం ప్రిపేర్ చేసిన మసాలా అన్నమాట ఇది. సో థై పీసెస్ని నీట్గా వాష్ చేసుకొని స్లిట్ పెట్టుకొని ఉంచుకున్నాను. సో ఈ రెండింటిని కూడా ఈ బౌల్లో వేసుకొని ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్లోకి వెళ్ళేలాగా చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. మనకి ఈ మ్యారినేషన్లో చాలా ఫ్లేవర్ ఉంటుందండి, దాని నుంచే మొత్తం టేస్ట్ ఉంటుందన్నమాట. అందుకే మ్యారినేషన్లో కొద్దిగా టైం తీసుకొని చక్కగా ఆ స్లిట్స్లోకి కూడా వెళ్ళేలాగా మొత్తం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, మినిమం 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒకవేళ ఫ్రిడ్జ్ లేనట్లయితే 2 అవర్స్ బయట పెట్టుకోవచ్చు. అండ్ ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుందండి. చికెన్ ఎంత మ్యారినేట్ అయితే అంత చక్కగా కుక్ అవుతుంది, అండ్ లోపల వరకు ఫ్లేవర్ పోతుందన్నమాట. సో మనకి ఫ్లేవర్ మొత్తం పీసెస్లోనే ఉంటుంది మండి బిర్యానీకి. సో రెడీ అయిపోయింది కదా మ్యారినేట్ చేసింది, దీన్ని నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను 4 అవర్స్ కోసం. ఆ తర్వాత మనం మళ్ళీ రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు దీన్ని బయటికి తీద్దాం. ఇప్పుడు ఈవినింగ్ ఇఫ్తార్ టైం అయిందండి. సో ఇంకా మనం వంట స్టార్ట్ చేసేద్దాము. ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో 1 లీటర్ వాటర్ పోసుకోవాలండి. ఈ చికెన్ని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట. సో స్టీమ్ కోసం మనం ఇలా ఒక సెటప్ చేసుకుందాము. 1 లీటర్ వాటర్ పోసుకొని పైన మనకి కూరగాయల్ని స్ట్రెయిన్ చేసే జల్లెడ్ లాంటిది ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా పర్లేదు, ఇలా హోల్స్ ఉండాలన్నమాట. ఆ గిన్నెని ఇలా ఈ స్టీల్ గిన్నె పైన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న 2 చికెన్ పీసెస్ని ఫ్రిడ్జ్లోంచి తీసి ఇందులో పెట్టేయాలి. సో ఇది చాలా డిఫరెంట్ అండి మన బిర్యానీకి, మన హైదరాబాదీ దమ్ బిర్యానీకి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట, ప్రొసీజర్ మొత్తం డిఫరెంట్. సో చికెన్ పీసెస్ పెట్టిన తర్వాత దాని మీద మూత పెట్టి 10 మినిట్స్ హైలోను 10 మినిట్స్ లోలోను పెట్టి చికెన్ని స్టీమ్ చేసుకోవాలి. ఈలోపు మనం రైస్ని నానబెట్టుకుందాము. ఈ కప్పుతో 2.5 గ్లాసుల రైస్ తీసుకున్నానండి మా ఇంట్లో సరిపోయే విధంగా. అండ్ దీంట్లో వాటర్ పోసుకొని ఈ బాస్మతి రైస్ని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ని ఎప్పుడైనా కానీ నానబెట్టుకున్న తర్వాతే వండాలండి, అప్పుడే గ్రెయిన్ పొడుగు పొడుగ్గా ఉంటుందన్నమాట, బాగా వస్తుంది, చూడడానికి బాగుంటుంది. సో ఇంకా 10 మినిట్స్ హైలో 10 మినిట్స్ లోలో పెట్టుకున్న తర్వాత చికెన్ ఇలా కనిపిస్తుందండి, చాలా చక్కగా బాయిల్ అయింది, టెండర్గా ఉందన్నమాట. ఇలా నేను
ఫోర్క్ పెట్టగానే వచ్చేస్తుంది. సో ఈ టైంలో మనకి చికెన్ రెడీ అయినట్లే. ఈ పైన ఉన్న వెజల్ ఉంది చూసారా, దాన్ని తీసి మనం పక్కన పెట్టుకోవచ్చు. పై వెజల్ని తీసిన తర్వాత కింద ఇలాంటి లిక్విడ్ ఉంటుందండి, చికెన్ స్టాక్ అనమాట. మనం చికెన్ బాయిల్ చేసాం కదా, సో దానివల్ల మనకి చికెన్ స్టాక్ తయారైపోయింది. దీన్ని పడేయకండి, దీన్ని మనం రైస్ బాయిల్ చేసేటప్పుడు యూజ్ చేసుకుంటామన్నమాట. సో దీన్ని పక్కన పెట్టుకొని ఉంచుకుందాము. ఇప్పుడు మనకి చికెన్ పీసెస్ బాయిల్ అయిపోయాయి కదా, వీటిని ఫ్రై చేసుకోవాలి. సో అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. సో ఇలా రోస్ట్ అయిపోవాలి, డ్రైగా అయిపోవాలి పీసెస్. సో మనకి ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, చికెన్ స్టాక్ రెడీగా ఉంది. సో మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఏ బిర్యానీకైనా కానీ. సో ఫస్ట్ మనం కొన్ని నట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. అరేబియన్ మండి బిర్యానీలో నట్సే హైలైట్ అండి. సో బాదం, క్యాషూస్, కిస్మిస్ ఇవి అన్నీ కలిపి ఒక గుప్పెడు చొప్పున తీసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కంపల్సరీ అండి, వీటిని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇందులో దేన్ని కూడా స్కిప్ చేయడానికి లేదు. సో ఇవి చేసిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకోండి, ఓన్లీ ఫర్ గార్నిష్ అన్నమాట. మనం జస్ట్ పైన చల్లడానికి మాత్రమే ఫ్రైడ్ ఆనియన్స్ని యూజ్ చేస్తాము, దీంట్లో మన బిర్యానీలాగా ఎక్కువగా యూజ్ చేయమన్నమాట. సో మీకు ఇదే నూనెలో మీరు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను రైస్ తాలింపు వేస్తున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ నేను పక్కన వేరే దాంట్లో చేశాను. సో ఇందాక 2 టీ స్పూన్స్ ఘీ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకుంది యాడ్ చేసేయాలి. ఒక చిన్న ఆనియన్ అన్నమాట, ఇక్కడ కూడా ఎక్కువ ఆనియన్ వేయకూడదు. ఆనియన్స్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం హోల్ గరం మసాలా వేయాల్సిన అవసరమే లేదండి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీ అన్నమాట. ఇందాక మనం మండి మసాలాలో ఒక స్పూన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని ఇక్కడ యాడ్ చేయాలి. దీంట్లో ఆల్రెడీ అన్ని రకాల మసాలాలు ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇందాక చికెన్ స్టాక్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ స్టాక్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. నేను 2.5 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా, సో దీనికి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేయాలి. సో నాకు 2 గ్లాసుల చికెన్ స్టాక్ ఉంది. సో ఫస్ట్ అది యాడ్ చేస్తున్నాను, ఆ తర్వాత ఇంకొక 2 గ్లాసుల వాటర్, ప్లెయిన్ వాటర్ కూడా యాడ్ చేశానన్నమాట. సో మనం వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు చికెన్ స్టాక్ ఎంత ఉంటే అంత యాడ్ చేసుకొని దాంతోపాటు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలంతే. ఆ తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు సరి చూసుకోవాలండి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా ఉప్పు మనకి ఎక్స్ట్రా అవసరం అవుతుంది అనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మూత పెట్టేసి మరగనివ్వాలండి. మరిగిన తర్వాత మాత్రమే రైస్ వేయాలి. ఇప్పుడు చక్కగా మరిగింది కదా, ఈ స్టేజ్లో మనం అరగంట నుంచి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అది వేసేయాలి. కొంతమంది ఇక్కడ ఆర్టిఫిషియల్ కలర్ కూడా యాడ్ చేస్తారు, బట్ నేను కలర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. మనకి ఈ చికెన్ స్టాక్ నుంచే మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది రైస్కి. సో నేను కలర్ యాడ్ చేయట్లేదు, కావాలనుకుంటే ఈ స్టేజ్లో కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి, నేను పర్ఫెక్ట్గా వాటర్ పోసాను. బాస్మతి రైస్కి ఎప్పుడైనా కానీ 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి, అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ బిర్యానీ అయినా కానీ అస్సలు ఫెయిల్ అవ్వదు. సో ఈ మెథడ్ ఫాలో అయ్యి చూడండి. సో రైస్ ఇంకా 10% కుక్ అవ్వాలి. సో ఒకసారి సైడ్స్ నుంచి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. రైస్ ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ని సైడ్స్ నుంచే కలపాలి. మరీ ఎక్కువగా కలిపామంటే మెతుకులన్నీ మ్యాష్ అయిపోతాయి, కట్ అయిపోతాయి అన్నమాట.
సో ఇప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంది. రైస్ని ఒక వెడల్పైన ప్లేట్లో తీసుకున్నాను, దానిపైన మనం గార్నిష్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా, గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా ఒక హాఫ్ ఉల్లిపాయని కట్ చేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు మనం లాస్ట్లో గార్నిష్కి వేసుకోవచ్చు వీటిని. అండ్ ఆ తర్వాత మనం నట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ నట్స్ కూడా యాడ్ చేయాలి. నట్స్ని అస్సలు స్కిప్ చేయకూడదు, ఇవే దీంట్లో హీరో అన్నమాట. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ రెసిపీ అండి మన నార్మల్ హైదరాబాదీ బిర్యానీ కంటే. సో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అసలు మండీ బిర్యానీ అంటే రెస్టారెంట్కే వెళ్ళాల్సిన అవసరం లేదు, చాలా బాగా కుదిరింది. మా ఇంట్లో అందరు కూడా చాలా ఎంజాయ్ చేశారు. దీన్ని రైతాతో సర్వ్ చేస్తారండి. ఒకవేళ మనకు ఈ స్పైస్ కావాలి అనుకుంటే మిర్చికా సాలన్ చేసుకొని దాంతో తినొచ్చు, లేదా బగారా బెంగన్తో తినొచ్చు. సో మన ఛానల్లో బగారా బెంగన్ రెసిపీ ఉంది, దాన్ని లాస్ట్లో లింక్ చేస్తాను. మీరు ట్రై చేసి ఈ రెండింటి కాంబినేషన్ని కూడా ట్రై చేసి చూడొచ్చు. మనకి స్పైసీగా కావాలి అనుకుంటే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాము. అప్పటి వరకు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. టేక్ కేర్ అండి, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.